మామూలుగానే చేపల పులుసు అద్భుతంగా ఉంటుంది, ఇలాంటి కుండలో చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. చూద్దాం, చిన్న ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను అనమాట, చక్కగా ఉడుకుతాయి. కొంచెం కొత్తిమీర నేను కొంచెం ఉడుకున్నప్పుడే వేస్తానమాట, దాని ఫ్లేవర్ బాగా పడుతుంది. వేడివేడి అన్నంలో చక్కగా చేపల పులుసు అనమాట. హాయిగా ఒక వంకాయ వేసుకోండి. ఈరోజు ఏంటి అంటే టూ బ్యూటిఫుల్ రెసిపీస్తో వచ్చానండి. అవేంటి అంటే గోదావరి జిల్లాలో విలేజ్ స్టైల్లో చేపల పులుసు. చేపల పులుసు చాలా రకాలు ఉంటాయి కదా, బట్ మనం చేసుకునే చేపల పులుసు ఏంటంటే ఇప్పుడు మామిడికాయ సీజన్, సో మామిడికాయ అయితే చిన్న చేపల పులుసు, అలాగే ఎండ్రైలు మామిడికాయ కోడిగుడ్లు. సో ఈ రెసిపీస్ చాలా జిల్లాల వాళ్ళకి తెలియకపోవచ్చు కదా, సో కొత్త రెసిపీస్ ఏమీ కాదు, కానీ పాత రెసిపీస్ ఓల్డ్ రెసిపీస్ మీకు చూపిస్తానమాట. సో దానికి కావాల్సిన మన చిన్న చేపలు, అలాగే వాళ్ళు కుండలో చేద్దాం అనుకుంటున్నానండి, ఆ కుండ కూడా కొనుక్కుందాం ఈరోజు. మనకు కావాల్సిన షాపింగ్ అంతా చేసుకున్నారండి. ఇదన్నమాట నేను ఇవాళ తీసుకున్న చేప, మరీ చిన్న చేప కాదు కానీ పర్వాలేదు, ఒక అరకేజీ అయితే తీసుకుందామండి. ఇవి సాడీస్ బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది, ఇది పెద్ద చేపలు కూడా బాగానే వండుతారు. ఇదైతే మనం ఈరోజు పులుసు పెట్టుకోవడానికి ఇది వాడుతున్నాం. సో నెత్తలు కూడా దొరుకుతాయండి, నెత్తలతో ఇంకో రెసిపీ ఉంటుంది, నేను వేరే టైంలో చూపిస్తాను. ఇవాళ అయితే నెత్తలు లేవు, సో సాడీస్ తీసుకుంటున్నాం. సో వాళ్ళు క్లీన్ కూడా చేసిస్తారంట, ఒకప్పుడు చేసేవారు కాదు, నాకు అది బాగా గుర్తుంది. సో హ్యాపీ క్లీన్ చేసేస్తే హాయిగా పులుసు పెట్టుకోవడం చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. సమయానికి ఎందుకు కావాలండి, చేప తింటాను, ఫిష్ తింటా, ఎస్ తింటావు నువ్వు, ఎస్ గుడ్ బాయ్, థ్యాంక్ యూ. చేపల షాపింగ్ అయితే అయిపోయిందండి. సో మనం ఇప్పుడు మామిడికాయ కొనుక్కోవాలి, కుండలో పులుసు పెట్టుకుందాం అనుకున్నాం కదా, సో కుండ షాపింగ్, సో ఇవన్నీ చేద్దాం. ఫైనల్గా అయితే మట్టుకుండా నాకు కావాల్సిన సైజులో నాకు కావాల్సినట్టుగా దొరికిందనమాట. ఇందులో రెండు కలర్స్ ఉన్నాయండి, బ్లాక్ ఒకటి ఉంది, ఇది ఒకటి ఉందన్నమాట. నాకు ఇది ఇష్టం, సో లిడ్స్ అయితే లేవు, సో నా దగ్గర ఉన్న మూతతో అడ్జస్ట్ అయిపోతాను ఈసారికి. చక్కగా మనం మట్టుకుండలో చేపల పులుసు చేసుకుంటే రుచి వేరేగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన మామిడికాయలు, మామిడికాయలు ఉన్నాయి. ఈ రోజు ఏంటంటే ప్రతిదీ ఉంటుందా ఉండదా అని డౌట్, చిన్న చేపలు అన్నిసార్లు దొరకవు, అలాగే కుండ కూడా మనకు కావాల్సిన సైజులో ఒక్కొక్కసారి ఉంటుంది ఉండకపోవచ్చు. ఇప్పుడు మామిడికాయలు ఫైనల్గా అదే మన హీరో ఈరోజు. సో మామిడికాయలు మంచిగా దొరుకుతాయలే చూద్దానండి. మంచి మామిడికాయలు అయితే ఉన్నాయి. సో మామిడికాయలు తీసుకున్నాం, కొత్తిమీర ఉంది నా దగ్గర. సో మామిడికాయలు, పచ్చిమిర్చి, చేపల పులుసులో పచ్చిమిర్చి కూడా చాలా మస్ట్ అండ్ షుడ్ అండి. మంచిగా పచ్చిమిర్చిలు బాగుంటాయి అన్నమాట. ఎప్పుడు ఇస్తాను పచ్చిమిర్చి షాపింగ్ అయిపోయింది. చేపల పులుసులో ఇంకోటి ఏంటి అంటే, సో మనం ఇలాంటి వంకాయలు గుత్తులా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలాంటి ఎస్పెషల్లీ మామిడికాయ వేసిన దాంట్లో అయితే చాలా బాగుంటుంది. మా నాన్నమ్మ వేసేది, సో నేను ఇంకోటి తీసుకుంటున్నాను. సో నాకైతే ఒక మూడు చాలు అనమాట, మరీ ఎక్కువ వేసుకోకూడదండి. వంకాయ పులుసులాగా వేసాము, శాస్త్రానికి వేయాలన్నమాట, టేస్ట్ బాగుంటుంది. ఇది బెండకాయ అన్నీ వేసుకోవచ్చు, కానీ ఒకటి వేస్తే చాలు, ఏదో ఒకటి వేస్తే చాలు. చేపల పులుసులో చిన్న ఉల్లిపాయలు వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. పులుసు అంతా పట్టి మనకి వంకాయ ముక్క తింటే కూడా వంకాయ ఎలా టేస్టీగా ఉంటుందో ఉల్లిపాయ కూడా అలాగే పులుసు పట్టి భలే ఉంటాయి అన్నమాట. బాగుంటుంది ఇది. మనకి ఇలా గుత్తులా కావస్తే గుత్తులా తీసుకోవచ్చు, నాకు ఇన్ని అవసరం లేదండి. నాకు ఎన్ని కావాల్సిందో అని తీసుకుంటున్నాను అన్నమాట. తర్వాత సాంబార్లకు కూడా పనికి వస్తాయి, కొన్ని తీసుకున్నాను. మట్టుకుండలో చేసుకుందాం అనుకుంటున్నాం కదా ఈరోజు చేపల పులుసు. సో దానికి ఒక చిన్న ప్రాసెస్ ఉందన్నమాట. 4 to 5 hours వేడి నీటిలో నానబెట్టాలి, సోక్ చేయాలన్నమాట. సోక్ చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఏమైనా ఎక్స్ట్రా మట్టి, ఏమైనా మట్టి ఉంటే ఆ వాటర్లోకి వచ్చేస్తుంది. అలా సోక్ చేసేటప్పుడు 2 times వాటర్ చేంజ్ చేయమన్నారు. ఆ వాటర్ 2 times చేంజ్ చేసి 5 hours సోక్ చేసిన తర్వాత ఈ టెక్నిక్ ఏంటి అంటే, చింతపండు నానబెట్టుకుని ఆ చింతపండు నీళ్లు పొయ్యి మీద మరిగించాలండి. ఏదైనా ఇంకా లెఫ్ట్ ఓవర్ మట్టి ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి వేడి నీళ్ళు ఒకసారి ఉడికిపెట్టారనుకో, ఆ కలర్ తెలుస్తుంది మనకి, పాడేసి అప్పుడు కుకింగ్ స్టార్ట్ చేయాలి. ఇది ప్రాసెస్ అనమాట. సో చక్కగా ఇది నానబెట్టిన తర్వాత 5 hours పైకి కలుద్దాం. చక్కగా మంచి 2 recipes తో, బ్యూటిఫుల్ రెసిపీస్తో మన మట్టి కుండలో చేసుకుందాం. ఆ ఫీలే వేరనమాట.
సో రండి ఫస్ట్ చేపలు క్లీన్ చేద్దాం. నేను అరకిలో తీసుకున్నాను. సో ఉప్పు పసుపు నిమ్మకాయ తో క్లీన్ చేద్దాం. అప్పుడు నేను ఆల్రెడీ 2 times క్లీన్ చేస్తానండి. చాలా బాగా క్లీన్ చేస్తారు వాళ్ళు చక్కగా. ఏంటి అంటే కొంచెం పొలుసు పొలుసు ఉన్నది తీసి పెట్టి రెండుసార్లు మామూలు వాటర్తో క్లీన్ చేశారనమాట. సార్డిన్స్ ఎక్కువ తింటారండి ఇక్కడ మన వాళ్ళలాగే. సార్డిన్స్ వచ్చి బ్రెడ్లో పెట్టుకుని ఇవి తింటారు, టిన్స్లో వస్తాయన్నమాట. సో అవి ఎలా ఉంటాయో, బాగుంటాయో లేదో నేను ఎప్పుడు వాడలేదు, అవి నాకు తెలియదు. ఫ్రోజన్లో కూడా వస్తాయి, క్లీన్ చేసినవి వస్తాయి, అవి ఎలా ఉంటాయి కూడా నాకు తెలియదు, కానీ వాడుకోవచ్చు. అది కూడా చక్కగా బ్యాగ్ వచ్చి ఒక 6 pounds ఎన్నో ఉంటుంటే చాలా ఉంటాయన్నమాట. సో అది తెచ్చుకున్నాను వాడుకోవచ్చు. బట్ నేను ఎప్పుడో తింటాం మేము ఈ చిన్న చేపలు అలా తెచ్చుకున్నప్పుడు, ఎప్పుడన్నా తెచ్చుకున్నప్పుడు ఫ్రెష్ తెచ్చుకుంటాను. నాకు ఇక్కడ అవైలబుల్గా ఉంది, నాకు దొరుకుతున్నాయి ఫ్రెష్గా. కాబట్టి ఎవరైనా ఇక్కడ ఇప్పుడు అవుట్ సైడ్ లండన్ కానీ ఎక్కడైనా బయట దొరకలేనప్పుడు మీరు వాటికి వెళ్ళచ్చు ఆప్షను. దట్స్ ఫైన్, కంప్లీట్లీ ఫైన్ అండి. చక్కగా మనం చేసుకునే పద్ధతిలో చేసుకుంటే టేస్ట్ వస్తాయన్నమాట. మీకు దొరికితే ఫ్రెష్ చేపలు తెచ్చుకోవడం ట్రై చేయండి. ఇండియాలో బొచ్చు పిల్లలు అని నమ్ముతారు మా డాడీ. నాకు అది ఒక్కటే తెలుసండి చిన్న చేపల పేర్లు, మిగతా పేర్లు తెలియవు. బొమ్మడాలు ఉంటాయి, బొమ్మడాలతో పులుసు పెట్టుకుంటారు. బొమ్మడాల పులుసు చాలా బాగుంటుంది. కొర్రమైన పిల్లలను దొరికితే దాంతో ఇగురే పెట్టుకుంటాం అనమాట, పులుసు పెట్టుకోరు. సో అలా మీకు అవైలబుల్గా ఉన్న చేపలని వాడుకోండి. చక్కగా ఉప్పు పసుపు నిమ్మకాయ వాటితో చక్కగా క్లీన్ చేసేస్తే ఏదైనా స్మెల్ ఏమైనా ఉన్నా సరే, ఏమైనా చెడు ఏమైనా ఉన్నా చక్కగా పోతాయి. నేను ఆల్రెడీ 2 times నార్మల్గా క్లీన్ చేశాను, ఇలా ఒక 2 times చేస్తున్నాను అనమాట. మరి ఎక్కువసార్లు క్లీన్ చేసేయద్దండి చేపని, చేప రుచి చప్పబడిపోద్ది చేప. మీకు కొంచెం ఇంకా పెద్ద సైజు దొరికాయి అనుకోండి, ఒక 2 ముక్కలు చేసుకున్నా పర్వాలేదు. కొంచెం చింతపండు నానబెట్టిన నీళ్ళు అనమాట. నేను పులుసుకు నానబెట్టాను కదా, అందులో ఉన్న ఎక్కువ నానబెట్టాను, అందులో కొంచెం నీళ్ళు వేసాను నేను. అలాగే దీన్ని డైల్యూట్ చేసుకొని మంచిగా ఉడకబెట్టాలంటే బాగా పొంగేలా ఉడికితే ఇందులో ఏమైనా కొంచెం ఇంకా ఏమైనా మట్టి ఏమైనా ఉన్నా చేసినా పోతుంది మనకి ఇందులో అనమాట. సాలూరులో రథసప్తమి ఇచ్చి కొత్త కుండతో బయట సూర్య భగవానుడికి వండుతారన్నమాట. పోయి పెట్టి ఇలా కొత్త కుండ పెట్టి పరవన్నం చేస్తారు. అలాగే చిక్కుడికైతే రథం చేస్తారనమాట. సో గరిటి కింద ఏంటి అంటే మన చెరుకు కర్రతో తిప్పుతారు. సో వాళ్ళు ప్రతి సంవత్సరం చేసుకుంటారు కదా, కొత్త కుండ తెచ్చుకుంటారు, దాన్ని ముందు రోజు నానబెడతారు, తర్వాత చింతపండుతో ఉడకబెట్టి పెట్టేస్తారు, అప్పుడు కుక్ చేసుకుంటారు. ఆ ప్రాసెస్ మా అమ్మకు తెలుసు కాబట్టి నాకు చెప్పిందనమాట. సో రాకపోతే నాకు తెలియకపోదును, బట్ ఈవెన్ షాప్ వాళ్ళు చెప్పారులేండి. సో అదనమాట ప్రాసెస్. ఆల్మోస్ట్ 45 minutes పట్టిందండి పొంగిరాడానికి. సో నేను ఒకటి గమనించింది ఏంటి అంటే మనం నార్మల్గా కుక్ చేసుకున్న దానికి ఇలా మట్టికుండలో చేసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది, కుండ వేడెక్కడానికి టైం పడుతుంది అనమాట, అప్పుడు ఫాస్ట్గానే అయిపోతుంది. నేను ఆల్రెడీ ఫుల్గా క్లీన్ చేసిందే, ఇప్పుడు చింతపండు నీళ్ళతో ఉడకబెట్టాను కాబట్టి కొంచెం వాటర్తో తెలిసాను అంతే. ఇంకేం అక్కర్లేదు, పొయ్యి మీద పెట్టుకోండి. అమ్మ ఫిష్ కుక్ చేస్తున్నావు, తింటావా? గబ్బు గబ్బు వండిన తర్వాత పెడతాను నీకు, ఓకేనా? అమ్మ కుక్ చేసుకునే వరకు నువ్వు టీవీ చూసుకునే, సరేనా? అమ్మ కిస్ పెట్టి. గుడ్ బాయ్. నన్ను దీనికి కలగుజ్జు అంటారనమాట. దీనికి తాలింపులు ఏమి ఉండవండి, అన్నీ కలిపి పెట్టేస్తారనమాట. బట్ టేస్ట్ మటు చాలా బాగుంటుంది. మైట్ బి అప్పట్లో ఎక్కువ మంది పిల్లలు అలాగే పొలం పనులు ఇవన్నీ చేసుకునేవారు కదా, అందరికీ టైం ఉండదు కాబట్టి ఇలా పెట్టుకునేవారు అనుకుంటా. మరి ఎందుకు నాకు తెలియదు, కానీ టేస్ట్ మటు చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. చాలామందికి తెలియకపోవచ్చు కదా, దాంట్లో వేరియేషన్స్ అనమాట. మామిడికాయల టైంలో మామిడికాయలు వేసి పెడతారు, చింతకాయల టైంలో చింతకాయ చేపల పులుసు. ఎంత అమృతంలా ఉంటుందో, అంటే సీజన్ తగ్గట్టుగా అనమాట. నాకు బాగా గుర్తండి దీపావళి టైంలో మా నాన్నమ్మ చింతకాయ వేసి చిన్న చేపల పులుసు పెట్టేదన్నమాట. కన్ఫామ్గా దీపావళి టైంలో ఆ టైంలో చిన్న చేపలు వస్తాయి, అలాగే చింతకాయలు కూడా వస్తాయి. నేను డెఫినెట్గా ఇక్కడ లండన్లో కూడా నేను చింతకాయతో చేపల పులుసు పెడతానండి, ఎందుకంటే మాకు కూడా వస్తాయి అన్నమాట సీజన్లో. ఇప్పుడు మామిడికాయ చేపల పులుసు పెట్టినంటే చింతకాయతో ఇంకో వేరియేషన్, చింతకాయతో ఇంకోలా చేసుకోవాలన్నమాట, కొంచెం డిఫరెంట్. దానికి చేయాల్సిన శ్రమ దానికి ఉంటాయన్నమాట, బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. చేపల పులుసు ఏంటంటే కొందరికి చిక్కగా ఇష్టం, కొందరు పలుచగా ఇష్టం అండి. మాది మోడరేట్గా ఉండాలి, బాగా పలుచగా కాదు చిక్కగా కాదు. సో దాన్ని బట్టి ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. సో నేను ఒక 1/2 kilo చేప కదా నాది, 1/2 kilo చేపలు. సో దానికి ఈ సైజు ఉల్లిపాయలు నేను 4 ఉల్లిపాయలు వేసాను. ఈ చాపర్లో ఫైన్గా చేసేస్తే నాకు కొంచెం గుజ్జులా వచ్చేస్తుంది. సో లేదు అంటే ఒక్కసారి మిక్సీ అలా తిప్పాలన్నమాట, మరీ పేస్ట్ కాదు, కొంచెం కచ్చాపొచ్చాక పేస్ట్గా ఉండాలి. బట్ ముక్కలు వేసుకోవద్దు, ముక్కలు వేసుకుంటే ఏంటంటే పులుసు గుజ్జుగా రాదు. సో కొంచెం మిక్సీ పట్టాలి, ఐదర్ మిక్సీ కానీ ఇందులో కానీ చక్కగానే మొత్తం అయిపోయేటట్టు చేసుకోవాలన్నమాట. సో నాకు ఇందులో కూడా పని అయిపోతుంది మిక్సీ లేకుండా. ఈ సైజు ఉడికిపోతాయండి, బాగానే వెళ్తుంది అనమాట. లేదు అంటే హాఫ్ ముక్క కూడా చేసుకోవచ్చు. బాగా పులుసు ఎక్కుతుందని చెప్పి నేను హాఫ్ చేస్తున్నాను.
బాగుంటుంది తినడానికి, చక్కగా అంత బాగా పడుతుంది అన్నమాట. ఇది నిమిషంలో ఉడికిపోతాయండి ఇవి చేపలు, బట్ మనం ఇవాళ దాంట్లో చేస్తున్నాం కాబట్టి అది వేడెక్కడానికి టైం పట్టేస్తుంది. ఇలా కోసుకోవడమే నేను బెస్ట్ ఆప్షన్ అని చెప్తానమాట. చక్కగా ఉప్పు కారం పులుపు అన్నీ చేప మొత్తం పడుతుంది, రెండు ముక్కలకి హ్యాపీగా పడుతుంది అన్నమాట. చేపల పులుసు ఎప్పుడు చెప్తారు కదా, ఇప్పుడు రాత్రి పెట్టుకున్నాం అనుకోండి. అసలు యూజువల్గా ఎలా చేస్తారంటే మా అమ్మ కానీ నాన్నమ్మ కానీ చేపలు పొద్దున్న తెస్తారు, చికెన్ పొద్దున్న తెచ్చారనుకోండి, పొద్దున్న చికెన్ వండేస్తుంది, చేపల పులుసు పొద్దున్నే పెట్టేస్తారు, బట్ అది నైట్కి తింటాం అనమాట. సో అది బాగా ఊరి మనకు నైట్కి భలే ఉంటుంది, వేడివేడిగా కన్నా తర్వాత రోజుకి బాగుంటుంది అనమాట. తర్వాత రోజు కానీ 2-3-4 అవర్స్ కానీ అయితే బాగుంటుంది. ఈ చేపల పులుసులో మనం మసాలా అన్నది వాడమండి, చెక్క లవంగం ఇలాంటివి ఏమీ వాడం అనమాట. ఓన్లీ ధనియాలు జీలకర్ర పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతాం, బట్ ఇందులో ఉప్పు కారాలు కరెక్ట్గా పడితే టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కారం పులుపు ఆ మూడు బాగుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో మనం ఇప్పుడు మామిడికాయ వేస్తాం. సో మామిడికాయ వేసినప్పుడు ఏంటంటే మామిడికాయ పులుపు దిగుతుంది. సో అందుకు మనం యూజువల్గా వేసుకునే చింతపండు కన్నా కూడా కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట. సో అది ఇప్పుడైతే కారం ఇవన్నీ వేసేద్దాం. ఈ చేపల పులుసుల్లో ఎప్పుడు కారాలు ఎక్కువే పడతాయండి. సో 3.5 స్పూన్స్ వేసాను చింతపండు. కొత్త చింతపండు సీజన్, ఇప్పుడు కొత్త చింతపండు దొరికితే ఇంకా బాగుంటుంది మీకు. సో ఉప్పు కారాలు మనకు తగినట్టుగా, ఇది డ్రై రోస్ట్ చేసి పెట్టిన ధనియాలు జీలకర్ర పౌడర్ అనమాట. ఇండియా నుంచి తెచ్చుకున్నది మొన్న, నేను మామూలుగా యూజువల్గా చేసుకుంటాను, మా మమ్మీ మొన్న పంపించింది కాబట్టి ఉంది నా దగ్గర. ఇది 1 ఫుల్ టీ స్పూన్ వేద్దాము. ఇది చిన్న చేపలే, పెద్దగా ఏం కాదు కాబట్టి సరిపోతుంది అనమాట. అప్పట్లో ఇలా నాన్ వెజ్ ఐటమ్స్కి ఐదర్ నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడేవారనమాట. మా నాన్నమ్మ ఎక్కువ వేరుశనగ నూనె వాడేది. సో నాకు అది బాగా తెలుసు, అంటే నేను చిన్నదాన్నే, బట్ నాకు ఆ టేస్ట్ తెలుస్తుంది కదా. సో అది ఎలా వస్తుంది ఎలా వస్తుంది అని అనుకుంటాను. మా మమ్మీని అడుగుతూ ఉంటానమ్మా ఇంకా ఏదో తేడా వచ్చింది ఇలా అంటే, ఇలా నాన్నమ్మ ఇది వేసేది ఇలా చెప్పేది అనమాట. మా మమ్మీ మొత్తం మా నాన్నమ్మ దగ్గర సంపద అంతా తీసుకుంది అనమాట, ఈ వంట సంపద అంతా. సో నా మమ్మీ నాకు రిఫరెన్స్. సో మమ్మీ చిన్న ప్రతి స్మాల్ వంట నుంచి ఇప్పుడు వరకు అన్ని వంటలు మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నదే అనమాట. సో ఇప్పుడు మనం వేరుశనగ నూనె వేసుకుందాం. మీ దగ్గర లేదు అంటే లీవ్ ఇట్ అండి, నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తాను. వేరుశనగ నూనె వేసుకోవచ్చు, నువ్వుల నూనె వేసుకోవచ్చు, టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. పల్లి ఆ ఫ్లేవర్, నట్టి ఫ్లేవర్ ఉంటుంది, చక్క ఈ పులుపు వాటితో బట్టి బాగుంటుంది అనమాట. ఉంటే వేసుకోండి, లేదు లేదు హెల్త్ కాన్షియస్ కొలెస్ట్రాల్ ఉన్నాయని అనుకుంటే మానేయండి, అది అది వద్దు. సో చేపల పులుసులో నూనె ఎక్కువే పడుతుందండి. అన్నీ వేసేసుకున్నాక ఒకసారి కలిపేసుకోండి చేపలు పట్టిన తర్వాత, అప్పుడు మనం చింతపండు పులుసు వేసుకోవాలన్నమాట. సో నేను చూపించిన మామిడికాయ, వంకాయ, అలాగే పచ్చిమిర్చి, అలాగే చిన్న ఉల్లిపాయలు ఇవన్నీ ఏంటంటే పులుసు సగం మరిగిన తర్వాత వేసుకోవాలి, లేకపోతే కరిగిపోతాయి మీకు అది ఉండదు అనమాట. సో వంకాయ వంకాయలా ఉండదు, మామిడికాయ ముక్క మామిడికాయ ముక్కలా ఉండదు, పచ్చిమిర్చి పచ్చిమిర్చిలా ఉండదు. సో అవి వేసిన ఫీలింగ్ ఉండదు, తిన్న ఫీలింగ్ ఉండదు అనమాట. ఇందులో పచ్చిమిర్చి ఎందుకు వేసుకుంటారు అంటే పచ్చిమిర్చి పులుసులో ఉడుకుతుంది, చాలా బాగుంటుంది, చక్కగా కారం అన్నీ ఉంటాయి దాంట్లో, పులుపు ఉప్పు పడుతుంది. తర్వాత రోజు కానీ ఆ రోజు కానీ మనం పెరగన్నంత నంచుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇది ముఖ్యంగా అందరూ వేసుకుంటారు. అలాగే వంకాయ కూడా అనమాట, వంకాయ కూడా మంచి టేస్ట్ వస్తుంది. చిన్న ఉల్లిపాయలు బాగుంటాయి పులుసులో ఉడికితే, మామిడికాయ ముక్కలు ఇవన్నీ కూడా లాస్ట్లో ఇంకొక 5 నిమిషాలు దించేస్తా ఉండగా వేసుకోవాలి, చక్కగా అట్లకి పడతాయి, అట్లా అట్ల షేప్ ఆడుకుంటాయి అనమాట. సో అందుకు నేను నార్మల్గా ఏమీ వేయకుండా ఇప్పుడు పెట్టేస్తున్నాను. సో 10-15 మినిట్స్ పులుసు ఉడికి ఒక బాయిల్ వస్తే చూసారా, అప్పుడు వేస్తానమాట. మామూలుగానే చేపల పులుసు అద్భుతంగా ఉంటుంది, ఇలాంటి కుండలో చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. చూద్దాం, మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తాను, తెచ్చుకోండి ఒక కుండ తెచ్చుకొని హ్యాపీగా వండుకుందాం ఇలాగ. అప్పుడప్పుడు చింతపండు కొంచెం తక్కువ వేసుకోండి, చెప్పాను కదా అందులో మనం ఇది వేస్తాం కదా, మామిడికాయ వేస్తాం కాబట్టి కొంచెం తగ్గించుకోవాలన్నమాట. చాలు, చూద్దాం మళ్ళీ వాటర్తో డైల్యూట్ చేసుకొని పడుతుందంటే ఇప్పుడు చూద్దాం అనమాట. అది పాత చింతపండు అనమాట, అందుకే కొంచెం నల్లగా ఉంది కానీ బాగుంటుంది పాత చింతపండు కూడా. శుభ్రంగా కలిపేసి సరే అప్పుడే అయిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా చేపల పులుసు. వచ్చేసరి ఇందులో తాలింపు ఉండదు, ఏమీ ఉండదు, అన్నీ చక్కగా వేసేసుకొని పొమ్మె పెట్టేసుకోవడమే అనమాట. దీంతో ఏంటి అంటే కొండతో కొంచెం వేడెక్కడానికి టైం పట్టేస్తుంది బాగా, ఒకసారి వేడెక్కేస్తే అయిపోతుంది అనమాట. ఈవెన్ ఆ వేరుశనగ నూనెతో కలిపి చేయండి, ఒక ఆవకాయ ఒక కొత్త ఆవకాయ తిన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట, భలే ఉంటుంది పులుసు. ఒకసారి అలా ట్రై చేయండి, అప్పుడప్పుడు తినచ్చేయండి మన కోసం అలాగా, ఏం పర్వాలేదు కొలెస్ట్రాల్ అవి కాదు. చాలు, ముక్క మునిగే వరకు వేసాను. మీరు దించుకోవడం ఎలా అంటే మీకు కావాల్సిన దానికన్నా కొంచెం పలుచగా ఉన్నప్పుడు దించుకోవాలి. సో ఇలా ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారాలన్నీ సరిపోయాక
పోయి ఎక్కిచ్చేసేయడమే. ఇంక ఇంక వేరే పని లేదండి మనకి. ఇది పులుసు అయ్యే వరకు మధ్యలో ఒకసారి తీసి మనం ఈ మామిడికాయ, ఈ వంకాయ, ఈ చిన్న ఉల్లిపాయలు వేస్తాం, అంతే. ఈ పచ్చిమిరపకాయలు ఇప్పుడే గరిటెతో కలపాలి, తర్వాత ఇంకా గరిటెతో కలపొద్దు. అసలు డెఫినెట్గా ఒక అరగంట 40 నిమిషాలు పడుతుందండి. నేను ఇందాక చూసిన దాన్ని బట్టి ఇది కుండ వేడెక్కడానికి టైం పట్టేస్తుంది అనమాట. దీని పని ఏం లేదు, మనం చూసుకోవాల్సిన పని లేదనమాట. హ్యాపీగా పెట్టాను. చూసారా మన అమ్మమ్మల రెసిపీ, 5 నిమిషాల్లో చేసుకునే రెసిపీ చెప్పాను. మన అమ్మమ్మలు నానమ్మలు అందరూ కూడా వాళ్ళు ఈజీగా, ఎంతమంది పిల్లలు ఉంటారు, బోల్డ్ పనులు చేసుకోవాలి, అప్పట్లో మనలా పని మనుషులు ఎవరికి లేరు. సో వాళ్ళు ఇంత ప్రాసెస్లు, ఇన్ని పేస్ట్లు, ఇన్ని పౌడర్లు పెట్టుకుని చేసే పద్ధతే లేదనమాట. బట్ అయినా వాళ్ళ టేస్ట్, వాళ్ళు చేసే రెసిపీస్ చాలా అద్భుతంగా ఉంటాయి. సో అలాంటి రెసిపీ ఇదనమాట. సో నేను వాళ్ళు గుర్తు తెచ్చుకొని ఈ కుండ కూడా తెచ్చుకున్నాను, మీరు కూడా తెచ్చుకొని అలా చేసుకోండి. సో అయితే దీని పని ఏం లేదు, చక్కగా హ్యాపీగా ఇది మరుగుతూ ఉంటుంది. చిట్కడు జస్ట్ చిట్కడు బెల్లం పొడి వేస్తే మీకు అది చక్కగా స్వీట్ స్వీట్గా ఉండదు అసలు. బట్ ఆ పులుపుకి ఏంటంటే కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. వంకాయలు వచ్చి పెద్ద వంకాయలు తీసుకున్నారనుకోండి, ఇలా నిలువుగా చారల్లా తీసుకొని వేసుకోవచ్చు. లేదు నా గుత్తు వంకాయలు లాంటి కూరలు కాయలు కాబట్టి నేను ఇలా గుత్తులాగే వేసేస్తాను. ఇలా చాలా బాగుంటుంది అనమాట లోపలికి పట్టి పులుసు. ఒకసారి కోసుకున్నాక చెక్ చేయండి ఏమైనా పుచ్చులు ఏమైనా ఉన్నాయా లేదా అని. జస్ట్ ఒక నిమిషం అలా ఉప్పు నీళ్ళలో వేసేయండి. 2 వంకాయలు అయితే వేసుకుంటున్నాను నేను. 1/2 కేజీ చిన్న చాప్ కదా, ఈ సైజ్ మామిడికాయ వచ్చి ఒకటి అనమాట. అది కూడా చక్కగా పెద్ద ముక్కలు కోసేయండి, చిన్న కోయాలి అలా ఏం లేదు. ఈ ఈ టెంక మట్టుకు వదలొద్దు, ఇది పులుసులు వేయండి. దీని టేస్ట్ అంటే అద్భుతం, వేరే లెవెల్లో ఉంటుంది అనమాట, అసలు మర్చిపోవద్దని. చిన్న ఉల్లిపాయలు కూడా చక్కగా పులుసు పట్టి భలే ఉంటాయి, పెరగనలో నంచుకునే ఇలా ఇందులో నంచుకోవాలంటే. సో వేసేద్దాం పులుసు. చూసారు కదా కరెక్ట్గా పదును అనమాట. ఏంటి అంటే చిన్న చేపలు ఎక్కువ టైం పట్టదు, చేప ఎక్కువ ఉడికితే పాడైపోద్దండి మీ పులుసు. సో కరెక్ట్ టైంలో వేసేయాలన్నమాట. సో ఉడుకు పట్టేటప్పటికి వేసేస్తే ఇవి కూడా చక్కగా అందులో ఉడుకుతాయన్నమాట. దట్టు కుండ ఏంటి అంటే ఒక్కసారి వేడెక్కిందంటే ఫటాఫట్ ధనాదాన్ అయిపోద్ది అనమాట మనకి వంట. సో ఇప్పుడైతే మనం వంకాయ వేసేద్దాం ఫస్ట్. సో చిన్న ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను అనమాట, చక్కగా ఉడుకుతాయి. ఒకసారి ఇలా తిప్పుకున్నామంటే మనం వేసుకున్న వంకాయలు, మామిడికాయ వీటికి కూడా చక్కగా ఉడుకు పడుతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేద్దాం. సెకండ్ రెసిపీ స్టార్ట్ చేసేలోపు నీకు మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ చేర్చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేది పండుగ, ఆడవాళ్ళ పండుగనే చెప్తాను. శ్రావణ మాసం అంటే చక్కగా కలగల్లాడుతూ నగలు పెట్టుకొని మంచి పట్టు చీరలు కట్టుకొని తాంబూలాలకు ఒకళ్ళింటికి వెళ్తూ హాయిగా భలే ఉంటుంది కదా. నాకు ఎప్పుడు ఇండియా డేస్ గుర్తొస్తుంది అనమాట. మా అమ్మ రోజు అందరింటికి వెళ్ళడం, మేము తాంబూలం అమ్మతో పాటు వెళ్ళడం, ఆ శనగలు అవన్నీ తెచ్చుకోవడం, తాంబూలం తెచ్చుకోవడం ఎంత బాగుంటుంది, మంచి ఫీలింగ్ అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ మనం ఈ 2 ఇయర్స్ ఏమీ చేసుకోలేదండి, ఎవరింట్లో వాళ్ళు ఉన్నాం కదా. ఇప్పుడు హోప్ఫుల్లీ అంత నార్మల్ అయింది ఇయర్. సో చక్కగా మళ్ళీ బ్యాక్కి వచ్చాం కాబట్టి శ్రావణ మాసం అంటే ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఎవరైనా ఎంతో కొంత బంగారం కొనుక్కుంటారో, కొత్త చీర కొనుక్కుంటారు, లక్ష్మీదేవి పెట్టుకుంటారు కదా. సో నా చీర చూసారు కదా ఈరోజు. సో ఈ శారీ నేను లాస్ట్ టైం ఎప్పుడు కట్టుకున్నప్పుడు కూడా చాలామంది అడిగారు. సో నేను ఎప్పుడు ఇండియాలో ఉప్పాడలు తెచ్చుకుంటానండి పట్టు చీరలు వెళ్ళి. నేను చైతన్యాన్ని ఎప్పుడు తీసుకెళ్తాను అనమాట. ఈసారి నాకు కొంచెం టైట్ స్కెడ్యూల్ అయ్యి వెళ్ళలేదు. సో వెళ్ళినప్పుడు మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే 4-5 ఇయర్స్ బ్యాక్ అయితే జల్లిడేశం మొత్తం ఉప్పాడలో అన్ని చీరల షాపులు తిరిగి 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 బెస్ట్ షాప్స్ కనుక్కున్నాం అనమాట. అందులో తీసుకున్న చీరలు మీకు షేర్ చేస్తాను, ఆ పిక్స్ ఉంటే. అది ఈ చీర కూడా 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. సో వాళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అండి, వాళ్ళ దగ్గర మంచి యూనిక్ కలెక్షన్ ఉంటుంది అనమాట. నేను ఆల్వేస్ 1 రూపాయి పెట్టానంటే నాకు మంచి కలెక్షన్ రావాలి. దట్టు మ్యానుఫ్యాక్చర్స్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మనకి జస్ట్ ఔటింగ్లో ఉప్పాడ వెళ్ళినట్టు ఉంటుంది, ఎంత రాజమండ్రి నుంచి దగ్గరే కదా ఉప్పాడ వెళ్ళినట్టు ఉంటుంది. చక్కగా మనం 1 రూపాయి తక్కువకి మంచి ప్రోడక్ట్ తెచ్చుకున్నట్టు ఉంటుంది, మంచి క్వాలిటీ. చూసారా నాకు ఉప్పాడ చీర క్వాలిటీ ఎంత బాగుందో. ఇది పాత చీర అండి, ఇంకా 3-4 ఇయర్స్ అయ్యింది కానీ స్టిల్ ఇంకా ఎంత బాగుందో చూసారు కదా. సో ఇప్పుడు కొత్త చీర కూడా నేను ఆల్రెడీ మొన్న తిరుపతిలో కాంచీవరం పట్టు చీర తీసుకున్నాను. సో అది కూడా ఆవిడ దగ్గర అనమాట, కొండేటి మనీ అని. అప్పట్లో ఏంటంటే నేను డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకునేదాన్ని ఆవిడ దగ్గర. సో తర్వాత ఏమైందంటే ఆవిడ కూడా ఇన్స్టా పేజ్ ఆన్ చేశారు. ఆన్లైన్లో కూడా మనం ఎక్కడి నుంచైనా చెప్ చేస్తారనమాట. మనం ఆర్డర్ చేసుకుంటే చక్కగా చిప్ చేస్తారు. ఆవిడ దగ్గర క్వాలిటీ బెస్ట్ ఉంటుంది, బోల్డ్ కలెక్షన్ ఉంటుందండి. పండుగల సీజన్ వచ్చిందంటే బోల్డ్ అని వస్తాయన్నమాట. సో నాకు ఈ ఆన్లైన్ ఆవిడ సర్వీస్ చేసిన తర్వాత నాకు చాలా శ్రమ తగ్గింది అనమాట. ఈసారి వెళ్ళవలసిన పని లేకుండా ఆన్లైన్లో చూసుకునే ఆర్డర్ చేసుకున్నాను. సో మంచి కలెక్షన్ అయితే ఉంటుంది, తక్కువగా వస్తాయండి మీకు. అంటే మీరు వాళ్ళ దగ్గర నుంచి మా రీసెల్లర్స్ కానీ వేరే షాప్ వాళ్ళు కానీ తీసుకుంటే వాళ్ళు ఒక 4 రూపాయలు వేసుకుని అమ్ముకుంటారు కాబట్టి మీకు ఆబ్వియస్గా మీకు ప్రైస్ అనేది డెవలప్ అవుతుంది. వాళ్ళ ఇన్స్టా డీటెయిల్స్ అలాగే వాట్సాప్ గ్రూప్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది చెక్ చేయండి. మామిడికాయల సీజన్లో ఖచ్చితంగా మామిడికాయ ఎండ్రైలు కోడిగుడ్లు అద్భుతమైన కాంబినేషన్ అనమాట, బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది కూడా ఎవరికైనా కొందరు తెలియకపోవచ్చు కదా, అది కూడా మన నానమ్మల రెసిపీ అనమాట. అది కూడా
సో చక్కగా అది స్టార్ట్ చేసేసుకుందాం. అది కూడా కష్టం కాదు. సో అందులో కూడా ఒకటి ఉంటుంది అనమాట, గుడ్లు ఉడకబెట్టుకుని చేసుకునేది ఒక పద్ధతి. నేను ఈరోజు మా నాన్నమ్మ పద్ధతి చెప్తాను. మా నాన్నమ్మ అందులో గుడ్లు అందులో వేస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మనం వేపక్కర్లే, ఏమి ఆమ్లెట్లు వేసి వేయక్కర్లేదు, అలా కూడా చేసుకోవచ్చు పద్ధతి. బట్ అంత ఆయిల్ అవసరం లేదు, మనం చక్క అందులోనే డ్రాప్ చేసేయచ్చు. ఉప్పు కారాలు బాగా పడతాయి నార్మల్ గుడ్ల కన్నా కూడా, ఈజీగా అయిపోద్ది కదా మళ్ళీ ఉడకబెట్టుకోవడం అవి తీసుకోవడం ఇవన్నీ కాకుండా. సో అదొక రెసిపీ, ఇప్పుడు ఆ రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఎండ్ రైలు మీ చాయిస్ అనమాట, మీకు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, నాకు ఈ మాత్రం చాలు. సో ఎండ్ రైలు వేడి నీళ్ళలో చక్కగా కడిగేసి ఒక 2-3 సార్లు పెట్టుకున్నాను. మనకి టమాటాలు ఇలాంటివి ఏమి వేయం. గ్రేవీ ఏంటంటే మనం ఉల్లిపాయలు ఎన్ని వేస్తే అంత గ్రేవీ వస్తుంది. ఈ 4 ఉల్లిపాయలు వేస్తున్నాను ఇలాగా. ఈ సెకండ్ రెసిపీలో కూడా ఎటువంటి మసాలాలు ఉండవండి, జస్ట్ ఉప్పు కారంతోనే వండుతాం. బట్ అద్భుతంగా ఉంటుంది అనమాట టేస్ట్. సో అందులోకి నేను ఒక 4 గుడ్లు తీసుకుంటున్నాను, అది మీ ఇష్టం, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి అనమాట. మంచి ఇది మరిగిన తర్వాత పసుపు వేస్తాం. పసుపు వేసిన తర్వాత ఈ ఎండ్రాయిలు వేపుకుంటాం అనమాట. ఎండ్రాయిలు వేగిన తర్వాత కొంచెం సగం హాఫ్ వేగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తాం. ఎండ్రాయిలు ఇష్టం లేని వాళ్ళు ఈ ఎండ్రాయిలు స్కిప్ చేయొచ్చు, బట్ ఇది ఒక క్లాసిక్ డిష్ అండి అంతే. ఎండ్రాయిలు ఉప్పు చేపలు ఇష్టం ఉన్న వాళ్ళకి నచ్చుతుంది అనమాట. మా ఇంటి ఎండ్రాయిలు ఇవన్నీ తెలియదు, బట్ ఇప్పుడు అన్నీ తింటున్నాడు అనమాట. అంటే ఎవరితోనే సహవాసం చేస్తే 4 రోజుల్లో సహవాసం చేస్తే వీళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు అవుతారు కదా, అలాగా నా ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా చైతన్యకి అలవాటు పడిపోయినాయి. అంటే నేను ఇచ్చే బిల్డప్ అలా ఉంటుందండి, ఈ ఐటమ్ ఉంటుంది ఇలా ఉంటుంది అలా బాగుంటుంది అని పెద్ద స్టోరీలు చెప్పుకుంటా ఉంటాను కదా. నేను ఏమి ఫుల్గా వేగక్కర్లేదండి, ఎందుకంటే మన ఉల్లిపాయలతో పాటు కూడా వేగుతాయి. సో అందుకు మనం ఇప్పుడే నల్లగా వేపేసుకోకూడదు అనమాట. ఉల్లిపాయలు చక్కగా బ్రౌన్గా వేపుకోవాలి, చక్కగా వేగాలి, అందులోంచి మీకు టేస్ట్ అంతా వస్తుంది అనమాట. కొంచెం మరగాలన్నమాట. సో వంకాయ కూడా బాగా ఉడికిపోతే అయిపోయినట్టే అనమాట. చూసారు కదా, ఎక్కువ కలుపుకూడదు, కలిపితే ఏంటంటే చేపలంతా పీకి పీకిడి అయిపోతాయి అనమాట. సో చిన్న ఉల్లిపాయలు భలేగా అయిపోయినాయి, పచ్చిమిరపకాయలు కూడా అయిపోయినాయి, మామిడికాయ ముక్క కూడా బాగానే అయింది. ఒక్క కొంచెం ఇంకా వంకాయ అవ్వాలన్నమాట. సో వంకాయ అయిపోతే అయిపోయినట్టే. సో ఇలా వేగాలన్నమాట బ్రౌన్గా, చూసారు కదా, చూడండి బ్రౌన్గా వేగినాయి అనమాట. సో అలా వేగాలి చక్కగా, అప్పుడే మన కూర రుచిగా ఉంటుంది. సో ఇప్పుడు మామిడికాయ ముక్కలు, నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం కారం ఎక్కువ పడుతుంది. సో కారం ఒక్క నిమిషం వేగిపోయింది కాబట్టి వాటర్ వేసేస్తున్నాను. ఉప్పు కారం అన్నీ చూసుకొని బాగా మామిడికాయ ఉడికిపోవాలన్నమాట. బాగా కొంచెం బాగా ఉడికి ఆ ఫ్లేవర్ ఇందులో దిగిన తర్వాత అప్పుడు మనం గుడ్లు వేయాలి. టెంక మస్ట్ అండ్ షుడ్, చక్కగా కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి, ఇది ఉడికేటప్పటికి సరిపోతుంది అనమాట. సో టెంక వల్ల కూడా మంచిగా ఫ్లేవర్ దిగుతుంది. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా టెంకకి బట్టి బాగుంటుంది. అదంతా ఉడికే వరకు మనం దాన్ని టచ్ చేయాల్సిన పని లేదనమాట, మిగతా పని చేసుకోవచ్చు. ఉడికిపోయింది వంకాయ కూడా. కొంచెం కొత్తిమీర నేను కొంచెం ఉడుకున్నప్పుడే వేస్తానమాట, దాని ఫ్లేవర్ బాగా పడుతుంది. మళ్ళీ లాస్ట్లో గార్నిష్లా కాకుండా కొంచెం మంచి పోర్షన్లోనే వేసుకోండి కొత్తిమీర. చేపల పులుసులో భలే టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ మట్టుకుండలో ఏంటంటే కట్టేశాక కూడా కొంచెం సేపు ఉడుకుతుంది. సో నేను కట్టేస్తున్నాను, సో దట్ ఇంకా చిక్కగా అయిపోదు అనమాట పులుసు. చేపల పులుసు అయితే అయిపోయిందనమాట, చూడండి ఇంకా స్టిల్ ఉడుకుతుంది, అదే కుండలో మహిమ. చేపల పులుసు మంచిగా పెట్టాము అనడానికి రీజన్ ఏంటంటే చేపల నూనె బాగా తేలాలన్నమాట. సో ఆ నూనె పైన ఉంటే చూసారా, దానివల్లే టేస్ట్ ఉంటుంది. సో చేపల పులుసులో కొంచెం నూనె ఎక్కువ పడాలి, ఉప్పు కారాలు ఎక్కువ పడాలి, పులుపు బాగుండాలి అంతే. ఇంకా అంతేగాని ఎక్కువ మసాలాలు ఇవి అవి ఏం హంగామ అక్కర్లేదు అనమాట. చూడండి ఈ పచ్చిమిర్చి, ఈ చిన్న ఉల్లిపాయ, ఇవన్నీ కూడా మంచి టేస్ట్ అనమాట. వంకాయ ఇక్కడ మామిడికాయ ముక్కుంటుంది, మామిడికాయ టెంక చూస్తే వైభవం ఇదన్నమాట. మామిడికాయ పులుసు, మామిడికాయ ముక్క ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్లోకి వచ్చింది, అంటే ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనమాట. సో మనకి ఇలా ముక్క ముక్కల్లాగే ఉండాలి, పేస్ట్ అయిపోకూడదు. సో ఈ స్టేజ్లో ఉప్పు కారం చూసుకోండి, గట్టిగానే పడతాయి ఉప్పు కారాలు ఇందులో. సో ఉప్పు కారం చూసుకొని ఈ టైంలో ఇలా బాగా చక్కగా ఉడికే టైంకి మనం గుడ్లు కొట్టినా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం గుడ్లు కొట్టిన తర్వాత మనం కదపడానికి ఛాన్స్ ఉండదు, మన ఇది ఆమ్లెట్ కింద వేయలేదు, గుడ్ల కింద వేయట్లేదు. సో దానివల్ల ఇప్పుడు మనం ఇలా డైరెక్ట్గా వేసేస్తున్నాం కాబట్టి కదిపేస్తే నీసు వాసన వచ్చేస్తుందండి, మొత్తం కూర అంతా కూడా చెడిపోతుంది అనమాట. సో ఎలా ఉందో అలా ఉంచేస్తాం. సో అందుకు ఉప్పు కారం ఇప్పుడు ఉందో సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలన్నమాట. ఉప్పు కారం మంచిగా ఉంటేనే మీకు గుడ్లకు కూడా పడుతుంది, అంత బాగుంటుంది. సో దట్టు ఏంటంటే కొంచెం వాటర్ ఉండగానే వేయాలన్నమాట, చక్కగా వెళ్తుందండి ఉప్పు కారం.
అసలు ఏమీ ప్రాబ్లం ఉండదు అనమాట. మీరు ఉడకబెట్టి అవన్నీ టైం వేస్ట్ చేసి రక్తం ఆమ్లెట్ వేసి అంత అవసరం లేకుండా అది చాలా బాగుంటుంది అనమాట. ఇలా గుడ్లు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలన్నమాట. సో బాగా ఉడుక పట్టిన తర్వాత అప్పుడు మనం సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో అది మనకు ఇప్పుడు దీన్ని ఒక టచ్ చేయాల్సిన పని ఏం లేదు. ఒక 5 to 7 నిమిషాలు అలా పెట్టేద్దాం అనమాట. సో హ్యాపీగా మనం పని చేసుకోవడం. సో మాకు రైస్ అయిపోయింది, ఈ కూర అయిపోతే పులుసు అయిపోయింది కాబట్టి తినేయడమే అనమాట. ఇది ఆల్రెడీ షేప్ వచ్చింది కదండి, జస్ట్ ఇలా తిప్పుకున్నాం అనుకోండి చక్కగా రెండు పక్కలకు కూడా ఉప్పు కర్రలు పడతాయన్నమాట. ఇలా ఒకసారి చేసుకోవడం మొదలు పెడితే మీరు నార్మల్గా ఎగ్ ఉడకబెట్టుకొని చేసుకోవడం మానేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా. చూడండి మొత్తం గుడ్డ అంతటికి కూడా చక్కగా ఉప్పు కర్రలు పడతాయన్నమాట. జాగ్రత్తగా తిప్పుకోవాలంతే, ఇంతకుమించి ఇంకేం లేదు. ఈ మామిడికాయ ముక్కలు కలుపుకుంటూ, ఈ గ్రేవీ కలుపుకుంటూ, ఈ గుడ్లు నంచుకుంటూ తింటే అద్భుతంగా ఉంటుంది అనమాట. మీరు ఎవరైనా ఇందులో ఉప్పు చేపలు ఎండ్రేలు తినలేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. లేదు అంటే మీరు పులుపు కూడా ఇష్టం లేని వాళ్ళు అది కూడా మామిడికి కూడా స్కిప్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఉల్లిపాయ ఉప్పు కారంతో గుడ్డు కూడా ఇలా చేసుకుంటే అమృతంలా ఉంటుంది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ఈ మ్యాంగో బదులు మామిడికాయ బదులు టమాటా వేసుకోండి ఒకటి, అద్భుతంగా ఉంటుంది అనమాట కూర. ఈ బ్యాచులర్స్ కూడా 5 నిమిషాలు చేసుకోవచ్చు. దీనికి మసాలాలు హడావుళ్ళు ఏం అక్కర్లేదు, జస్ట్ ఉప్పు కారం ఉంటే చాలు, ఉల్లిపాయలు ఉంటే చాలు. అప్పుడప్పుడు అరిటాకులు తింటే ఫీల్ బాగుంటుందండి, ఎందుకంటే నాకు ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. వేడివేడి అన్నంలో చక్కగా చేపల పులుసు అనమాట. హాయిగా ఒక వంకాయ వేసుకోండి, వంకాయతో పాటు చేపలు, చేప చూడండి చేప ఎక్కడ చెక్కు చెదరలేదు, మామిడికాయ ముక్క, చిన్న ఉల్లిపాయలు తగులుతూ ఉంటాయి అక్కడక్కడ, చబ్బర్రలు. చిన్న చేపలతో ఇదే ప్రాబ్లం అనమాట, చిన్నగా ఉంటాయి కాబట్టి మీకు కనిపించో సరిగ్గా. ఒక కోడిగుడ్డు కూరతో మంచిగా మామిడికాయ ఈ గ్రేవీ వేసుకొని ఎంత జారుగా పులుసు వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. హాయిగా చక్కగా ఈ ఉల్లిపాయ, ఫస్ట్ ఉల్లిపాయ, చేప ముక్క, భలే ఉందన్నమాట. నాది రెసిపీ నేనే చేసి బాగుంది అంటే ఏదో కొంచెం నాకు ఏదో అనిపిస్తుంది, బట్ ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా భలే ఉంది ఇది చేపల పులుసు, అలాగే కోడిగుడ్ల కూర అనమాట. మామిడికి ముక్క ఉంచి సరే మామిడికి ముక్క పెట్టుకొని పవిటిగా ఉంది ఈ గుడ్డు అలా పెట్టుకొని గుడ్డు మామిడికాయ ముక్క అలాగే ఒక ఎండ్రయ్య పెట్టుకొని తింటే అద్భుతం. ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా మనకు కడుపుకు నచ్చిన భోజనం తింటే ఆ ఫీలే వేరన్నమాట. ఎంత స్ట్రెస్లో ఉన్నా ఎలాంటిది అయినా సరే చక్కగా ఇన్స్టెంట్గా రిలీఫ్ ఇచ్చేది నాకు చైతన్యకైతే భోజనం. మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. చైతన్య కెమెరా అవతలు ఉన్నాడు, పాపం నోరు ఊరుకుంటూ ఉన్నాడు. పాపం ఏంటంటే కెమెరా ముందుకు రమ్మంటే నేను సరిగ్గా రెడీ అవ్వలేదని చెప్తున్నాడు. సో దట్స్ ఫైన్. సో మేము ఇద్దరం అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. ఈ రెసిపీస్ అద్భుతంగా ఉంటాయండి, ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే నాకు ఇన్స్టాలో ట్యాగ్ చేయండి, అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి. నా అక్కడ ఒక మెమరీ, మా నాన్నమ్మ రెసిపీస్ అన్నీ కూడా యూట్యూబ్లో దాచుకుంటున్నాను నేను. సో మా నాన్నమ్మ మా మమ్మీ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారనమాట, మంచి మంచి రెసిపీస్ అన్ని దాచుకుంటున్నాను కాబట్టి. సో ఈ వీడియో మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానండి. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం, బాయ్.